చూస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించి అవును, 2018 నుంచి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టింది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ జోరుగా జరుగుతోంది. ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో రేవంత్ కోసం స్పెషల్ టీంని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీబీలోని 25 మంది అత్యంత నమ్మకస్తులైన మెరికల్ లాంటి పోలీస్ ఆఫీసర్లతో నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నేతకు చెందిన ఇంట్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది. రేవంత్ ఇంటిపైన నిఘా పెట్టినట్టు అధికారులు చెప్పినట్టుగా, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది. రేవంత్ ఎక్కడికి వెళుతున్నారు, రేవంత్ ఎవరిని కలుస్తున్నారు, రేవంత్ ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక దీంతోపాటు రేవంత్కు ఆర్థిక సహాయం చేస్తోంది ఎవరు? అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు రేవంత్పై నిఘా కొనసాగింది. రేవంత్తో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులపైన కూడా నిఘా పెట్టింది. ముఖ్యంగా ఆ సందర్భంలో ఆ బృందం పోలీసుల కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా త్వరలోనే రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, చాలా సంచలన విషయాలనే చెప్పుకోవాలి, ఎందుకంటే కనుక 24/7 నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంకా విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఎగ్జాక్ట్లీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. ఇప్పటికీ దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులందరినీ విచారించారు. ముఖ్యంగా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కీలకమైనటువంటి రాజకీయ నాయకులకు త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, అంటే డైరెక్ట్ గా నిన్న సిపి డైరెక్ట్ గా మాట్లాడారు కమిషనర్ ఆఫ్ పోలీసు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించడానికి సిద్ధమవుతా ఉన్నాము, కాకపోతే ఆధారాలు సేకరించే పనిలో ఉన్నాము, వారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, వారు మౌఖిక ఆదేశాలు ఇచ్చారా లేదంటే ప్రభుత్వ పరంగా ఇంకేమైనా ఆదేశాలు ఇచ్చారా అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ చెప్పారు. త్వరలోనే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు, ఎంపీ అయ్యారు. సో అప్పటి నుంచి 2018 సంవత్సరం నుంచే రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయి నిఘా ఉంది. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఆర్థిక మూలాలు ఏంది, ఆయన ఆర్థికంగా సహాయం చేస్తున్నారు జిల్లాల వారీగా కరీంనగర్ లో గానీ తర్వాత ఇంకా మిగతా ప్రాంతాల్లో గానీ ఎక్కడైతే రేవంత్ కు ఆర్థిక సహాయం అందుతుంది అనేటువంటి ఆయన వారిపైన నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. కేవలం రేవంత్ రెడ్డి కాదు, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నాయకులందరిపైన కూడా నిఘా పెట్టారు. అందరి దగ్గర నుంచి సమాచారం ఎప్పటికప్పుడు, మొన్న ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడినటువంటి డబ్బు కావచ్చు, ఆ వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బు ఎవరి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది, ఎన్ని గంటలకు వెళ్తా ఉంది అనేటువంటి తెలుసుకుని డబ్బుకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా పోలీసులు దీనిపైన దృష్టి పెట్టారు. ఇప్పటికీ రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళందరూ చెప్పినటువంటి అంశాలను వీరు నోటిఫై చేశారు. దానికి సంబంధించి ఆడియో వీడియో సాక్ష్యాల ద్వారా రికార్డ్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో టీము, ఒక స్పెషల్ టీము రేవంత్ రెడ్డి పైన 24/7 నిఘా పెట్టి ఆయన ఇక్కడున్నా ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేసేలాగా, ఆయన గురించి పూర్తి సమాచారం తెలుసుకునేలాగా ఒక 24/7 ఒక స్పెషల్ టీమే, ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఒక స్పెషల్ టీమే రేవంత్ రెడ్డి కోసం పనిచేసినట్టుగా రాధాకిషన్ రావు విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అనేటువంటిది, వారు దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో వారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఎవరికి ఆదేశాలు ఇచ్చినటువంటిది, ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు కాదు, దీంట్లో కీలకంగా ఎస్ఐబికి చీఫ్ గా పనిచేసినటువంటి అప్పటి చీఫ్ ని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇమ్మీడియట్లీగా రాజకీయ పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వకపోవచ్చు. ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి అప్పటి ప్రభాకర్ రావుకి ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది. ఆయనను విచారించిన తర్వాత మరింత లోతుగా దీంట్లో మరిన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రాజకీయ పార్టీ నాయకులకు త్వరలోనే నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి దాదాపు సమాచారం సేకరించారంటే పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను వీరు ఆదేశాలను పాటించారు తప్ప
అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేయమందుకు, ఎవరు ఫోన్ ట్యాప్ చేయమన్నారు అనేటువంటి అంశాలను ఆయనను విచారించిన తర్వాత మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఆయన స్టేట్మెంట్ కూడా బీఆర్ఎస్ కు చెందిన ఒక నేతకు చెందిన ఇంట్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు అనేది ముఖ్యంగా విచారణలో వెలుగులోకి వచ్చిన ఒక అంశంగా తెలుస్తోంది. ఒకవేళ కనుక ఆ నేతకు సంబంధించిన ఇంట్లో ఆ నిఘా వ్యవస్థను కనుక ఏర్పాటు చేస్తే ఆ నిఘా వ్యవస్థకు సంబంధించిన పరికరాలను కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ సమాచారాన్ని కావచ్చు పోలీసులు స్వాధీనం చేసుకున్నారా, దానికి సంబంధించి ఏమైనా విచారణ జరుగుతోందా? ఎందుకంటే అది కనుక చేతిలోకి కనుక చిక్కితే ముఖ్యంగా కీలకమైన అంశం, కీలకమైన డేటా అంతా చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. రెండు వేల 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాష్ట్రం ఇక్కడ, అప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా, అప్పుడు రాజకీయాల్లో కూడా లేరు, ఆయన ఆర్థిక సహాయం చేయడంతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఐటీ నిపుణుడికి సంబంధించిన సహాయం తీసుకొని ఇజ్రాయెల్ నుంచి ఈ దిగుమతులు చేసుకోవడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా. సో ఆ ఎక్విప్మెంట్ అక్రమంగా మొత్తం రాష్ట్రంలో వరంగల్, సిరిసిల్ల, హైదరాబాద్ లో రెండు చోట్ల మొత్తం ఈ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నారు. ఒకటైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి 24 గంటలకు సంబంధించినటువంటి నిఘా వ్యవహారం అంతా నడిచింది అనేటువంటి దళాద కిషన్ రావు ఆయన స్టేట్మెంట్ లో ఒప్పుకున్నారు అనేటువంటి సమాచారం బయటికి పొక్కుతా ఉంది. కానీ దీంట్లో రాధాకిషన్ రావు కంటే పైన ఉన్నటువంటి ప్రణీత్ రావు కంటే పైన ఉన్నటువంటి వ్యక్తి, చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తిని విచారణలో భాగంగా తీసుకుంటే తప్ప దీంట్లో రాజకీయ పార్టీ నాయకులకు ఇప్పుడే నోటీసులు ఇవ్వడానికి కరెక్ట్ గా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ప్రభాకర్ రావుని లుకౌట్ నోటీసులు పంపి హైదరాబాద్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఆయన క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారు. ఆయన మరి ఎప్పుడొస్తారో, అదే రప్పిస్తారా, ప్రభుత్వం ఆదేశాల కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి విదేశాల్లో ఉన్నారు. ఇవన్నీ ప్రాసెస్ జరిగిన తర్వాత రాజకీయ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. దీంట్లో మొత్తం 6 ప్రధానమైనటువంటి కీలక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 6, అందులో 2 మంత్రులు, తర్వాత ఒక రాజ్యసభగా పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఇంకా కొంతమంది కీలక నాయకులు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం బయటికి పొక్కుతాం. కానీ ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే ప్రణీత రావు ఒప్పుకున్నారు, డేటా అంతా ధ్వంసం చేశాము, ఎక్విప్మెంట్ అంతా ధ్వంసం చేశాము, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కాల్చివేశాము అనేటువంటి ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ల శకలాలు, దానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా హుస్సేన్ సాగర్ లో నాలాలో పడేసినట్టుగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి విచారణలో భాగంగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు ఆ శకలాలు దొరుకుతున్నాయి, ఆ హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి పగిలిపోయినటువంటి మొత్తం ఆ డేటా కూడా దొరికింది. సో దాన్ని రికవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆధారాలపైనే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే ఆధారాలు లభిస్తే రాజకీయ నాయకులు కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఫోన్ ట్యాంపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గత ప్రభుత్వంలో 24/7 నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. 2018 నుంచి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెంచిందనేది ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి విచారణలో భాగంగా పోలీసు అధికారులు స్టేట్మెంట్, అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో రేవంత్ కోసం స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది, ముఖ్యంగా ఆ స్టేట్మెంట్ ప్రకారం. అలాగే ఎస్ఈబీలోని 25 అత్యంత నమ్మకస్తులైన మెరికల్ లాంటి పోలీస్ ఆఫీసర్ల నిఘా బృందం, అంటే వాళ్లతో నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నేతకు చెందిన ఇంట్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. రేవంత్ ఇంటిపైన నిఘా పెట్టారు అధికారులు. రేవంత్ ఎక్కడికి వెళుతున్నారు, రేవంత్ ఎవరిని కలుస్తున్నారు, రేవంత్ ఎవరితో మాట్లాడుతున్నారు, రేవంత్ కు ఆర్థిక సాయం చేస్తోంది ఎవరు అనే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించిన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు కూడా రేవంత్ పై ఈ నిఘా కొనసాగినట్టుగా సమాచారం అందుతోంది. రేవంత్ తో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులపైన కూడా నిఘా పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. పోలీసుల కస్టడీలో ఉన్న రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ ఆధారంగా త్వరలోనే రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్లబోయే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే అంశానికి సంబంధించి కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది.